దేశంలోని తలమానికమైన ప్రదేశంగా కడియం నర్సరీ రంగం ఖ్యాతి సాధించడానికి పల్ల వెంకన్న వంటి నర్సరీ రైతులు కృషి ఎంతో ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వత్మ నందేంద్ర సరస్వతి అన్నారు. బుధవారం స్థానిక పల్ల వెంకన్న నర్సరీని స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీకి నర్సరీ యాజమాన్యం పల్ల సుబ్రహ్మణ్యం, సత్యనారాయణమూర్తి, గణపతి వెంకటేశ్ వినయలు ఘన స్వాగతం పలికారు. మొదట పూర్ణకుంభంతో స్వాగతించిన యాజమాన్యం అరుదైన ఏక బిల్వం మొక్కను స్వామీజీకి ఇచ్చి గౌరవాన్ని చాటుకుంది. నర్సరీ మొక్కలను తిలకించిన స్వామీజీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. దేవకాంచన, పంచావటి, సీత, అశోక వంటి దేవతా వృక్షాలను చూసి స్వామీజీ పులకించిపోయారు. మొక్కల ప్రాశస్యాన్ని ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షుడు పల్లా సుబ్రహ్మణ్యం, ప్రముఖ ల్యాండ్స్కేప్ డిజైనర్ పల్లా వెంకటేష్లు స్వామీజీకి వివరించారు. వృక్షో రక్షితి రక్షిత, ఎక్కడ పచ్చదనం ఫరడ విల్లుతుందో అక్కడ సిరి సంపదలు తొలతూగుతాయని స్వామీజీ అన్నారు. వేల రకాల మొక్కలను ప్రతి సృష్టి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న నర్సరీ రైతుల కృషిని స్వామీజీ ప్రశంసించారు. ఉపాధి దిశగా కడియం నర్సరీ రంగాన్ని ఎంచుకుని ఎందరికో మార్గదర్శిగా నిలిచిన దివంగత పల్లా వెంకన్న సేవలను స్వామీజీ కొనియాడారు. చివరిగా స్వామీజీ చేతుల మీదుగా అరుదైన బాటిల్ ట్రీ మొక్కను నాటారు. స్వామీజీని దర్శించుకున్న వారిలో వైసీపీ నాయకులు ఆకుల బాపిరాజు, నర్సరీ రైతులు పాటంశెట్టి చక్రవర్తి, తాడాల చక్రవర్తి పలువురు ఉన్నారు.